నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. పార్టీ మారడం అంటే అక్కడ జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాత వారు ప్రెస్ లో మాట్లాడారు, మేమందరం మాట్లాడినాం. ఇక మరి 190 క్వశ్చన్లు ఇంకా చాలా ఉన్నది, దూరం చాలా పోయాడుతున్నది. ఇప్పుడు మేమేం చేస్తామో చెప్పిండు, మా పార్టీ ఏం చేస్తామో చెప్పినాం, మేము తర్వాత పార్లమెంటరీగా ఎన్నికైన తర్వాత ఏం చేస్తామో చెప్తాం. ఇప్పుడు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి చాలా చాలా దూరం ఉంది కదా. మే 13 ఇదే ప్రశ్న పోయి నాకు అర్థం కాదు. అంటే ఒక 25 సంవత్సరాల కింద ఇక కేసీఆర్ ఇక ఇప్పుడు చచ్చిపోతాడు ఏం చేశారు? నా నోటితో అన్నదు ఆయనను మా పార్టీ అధ్యక్షునిగా నేను కాదు, దేవర్ నుంచి నేను అన్నానే పిలుస్తాను, సార్ అనేది నాకు తెలియదు. ఆయన కూడా మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన పద్మాని పేరు పెట్టి పిలుస్తాడు. అరే అప్పుడు అంటుంటే నా నెత్తి పగిలిపోయింది, పోయాడు నెల లోపల చచ్చిపోతాడు, 3 నెలలకే చచ్చిపోతుండు, ఏడాది కూడా ఉంటాడు. మీరు కూడా విన్నారు కదా, ఫస్ట్ క్లాస్ ఆయనకేమైంది, మా ఆరోగ్యం సరిగా లేకుండా మేము అడ్డమైన పాన్లోకి వెళ్ళి మాకు కొద్ది ఇవ్వలేదు, మాకు వేరే అలవాటు లేదు కానీ 24 గంటలు చూస్తూనే ఉంటారు కదా. మాకు పాన్ ఛాయ్ తప్ప హైదరాబాద్ కల్చర్ ఇది, మాకు హైదరాబాద్ పడిన కల్చర్ ఎట్లా అంటే కొద్దిగా టీ ఎక్కువ అలవాటు ఉంటుంది, పాన్ దీంట్లో దాచిపెట్టేది లేదు. ప్రజలకు అందరికీ కనుక మా హోటల్లో ముంగట మేము తింటూనే ఉంటాం కదా, పాన్ దీంట్లో అది క్రైమ్ కాదు కదా, ఆరోగ్యానికి కూడా మంచిది ఉంటారు. కాకపోతే ఏదో కొద్దిగా సరదా అనేది వాడటం అంతే తప్ప లేదు. 20 మీడియాకు చూడకూడదు, అధ్యక్షుడు ఎట్లా పోయి నాకు అర్థం కాదు. ఓ సందర్భంలో నేనే నాకు ఇంత ఓపిక ఎక్కడి మొత్తం తెలంగాణ జిల్లాలన్నీ తిరుగుతాడు, నేను మేము శ్రీనివాస్ కూడా మీరు అంటేనే ఉన్నారు, పాపం ఉన్నాడు మంచిగా నిమ్మలంగా ఫస్ట్ క్లాస్ మంచికి కేసీఆర్ ఆరోగ్యం ఎట్లుంది అంటే ఎట్లా చెప్పాలి పోయి. నేను మీ అందరూ కోఆపరేట్ చేయండి అమ్మా, చాలా దూరం ఉన్నది ఎలక్షన్. మే 13 అధ్యక్షుడే కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారే కానీ మేమంతా కూడా ఛాలెంజ్ చేసాము, పోరి బస్సులు పెట్టు తీసుకోరు చేయరు చూడు అని చెప్పినాం. దీంట్లేమి కాళేశ్వరం ప్రాజెక్ట్ మేము మూత పెట్టి పెట్టలే కదా, ఓ పడత వేసి ఎవరు రాని కూడా ఉన్నది, ఆడు ఉన్నది కదా. ప్రతిపక్షంగా లేని దుమారాలన్నీ లేపేసి ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం జరిగింది, దాంట్లో వాళ్ళు సఫరీకృతులు అయ్యారు. ఇక మేమేం చేసామంటే మా డెవలప్మెంట్ మాకేమున్నది కదా, ఖచ్చితంగా జనాలు మమ్మల్ని ఆదరిస్తారు కదా అని. ఇవాళ హైదరాబాద్ నగరం ఎట్లంది పోయి మీరు, నేను ఏదో రాజకీయంగా చెప్తలేను, ఈ మధ్యకాలంలో ఒక 10 రోజుల లోపల నాకు బాగా టైం పాస్ కాకుండా నాకు హైదరాబాద్ అంతా తిరగా నేను ఇంట్లోనే పడి ఉంటా ఉంటా. ఇంట్లోనే అంటే మా ఇంట్లో కాదు, సికింద్రాబాదే నాకు మా ఇల్లు, నా కుటుంబం అన్నట్టు ఇంట్లోనే ఉన్నా. బయటకు వెళ్ళి వీళ్ళంతా కూడా నవ్వే నారాయణ చేస్తుండేది, 24 గంటలు అన్నీ చేస్తుండే అని చెప్తే కూడా రాడు అని అంటుండే. మొన్న ఈ మధ్యకాలంలో ఇది వాస్తవంగా మీరు ఇంత నన్న పెట్టిన అసలు బోర్ అవుతుందని మా డ్రైవర్కు జనరల్గా జనరల్గా ఏదో ప్రతిపక్షాలను విమర్శించడు కాదు మేము. ఇప్పుడు కాలేజ్ వెంకటేష్ గారు గోపి మా శ్రీనివాస్ నేను నగరం ఎమ్మెల్యేలేమే కదా, మామా నియోజకవర్గాలు అంటే మాకు ఎప్పుడు రాజకీయాలలో ఉన్నాం, ఇప్పుడు 24 గంటలు మాకు రాజకీయాలే. ఒక ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అని కాదు, సవాల్ చేయండి మా వాళ్ళు ఎంత మార్కెట్లకు వస్తారు, ఎక్కడ ఏమేమి డెవలప్మెంట్ అయినాయి పార్లమెంటు మెంబర్గా, నా దగ్గర ఏం జరగలేదు. నాకు తెలిసి వచ్చి మా అడ్డగుట ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక షెడ్ పడేదే, ఒక బోరింగ్ పడేది, నేను 200 బోర్లు కొట్టలే. నేను ఏంటి నిన్న మొన్న నాకు తెలిసి ఏదో ఒక లిఫ్ట్ రైల్వే స్టేషన్లో అంటే ఈ మధ్యన ఏదైనా జరిగింది అక్కడ ఇక్కడ బాగా తిరుగుతుండే. అవేంటి భయ్, మేము ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాము, ఇక్కడ కూర్చున్నా మేము చేసిన డెవలప్మెంట్ ఏందో ఇప్పుడు ఓ పేపర్ వైట్ పేపర్ తీసుకొని మీడియాలో కూడా తీసుకొని గంటా పదంగా చెప్తాం, అందులో అబద్ధాలు చెప్పేదే లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ అంశాలు కీలక పాత్ర వహిస్తాయి, ఈ ప్రాంతీయ పార్టీకి అంత ప్రాధాన్యత లేదని జాతీయ పార్టీలు రెండు కాంగ్రెస్ బీజేపీ కార్నర్ చేయాలని చూస్తున్నాయి, దీన్ని ఎట్లా తీసుకోండి? రాష్ట్రాల నుంచి లేని నాయకత్వం ఢిల్లీకి వస్తుంది ఎక్కడైనా, నాకు తెలియదు కానీ నువ్వే చెప్పాలి ఎవరు బ్రదర్. రాష్ట్రాల నుంచి పార్లమెంట్ మెంబర్ లేని ఒక ఢిల్లీనే పుడతారా, కేంద్రంలో ఉంటారా, ఇక్కడ నుండి అంతా ఇది ఉత్పత్తి. ఇది అయిన తర్వాత భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఈ రాష్ట్రాల నుంచి అంతా పార్లమెంట్ మెంబర్లు పోతేనే కదా అక్కడ కేంద్రం. ఈ రాష్ట్రాలు ఏం చేస్తారంటే ఎట్లా, నువ్వు ఒక సిటిజన్ కదా, మనమంతా లేని కేంద్రం అడుగుతుందా? అవునా కదా. మీ ఎన్నికల్లో ప్రభావం చూడబోతాయి భావిస్తున్నారా, ఎట్లా ఉంటుందా? ఏది లేదు, విజయాన్ని ఆకాంక్షిస్తున్నాము, మాకు విజయాన్ని ప్రసాదిస్తాం. నా అసెంబ్లీ ఎన్నికలలో పరిస్థితికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది. అయితే మోడీ హవా ఒకవైపు, ఆర్ గ్యారెంటీ కాంగ్రెస్ ఒకవైపు వస్తుంది, మీరు ఏ విధంగా ముందుకు? ఎప్పుడు ఇవన్నీ గ్యారెంటీలు ఎప్పుడు? మీరు కూడా మీ మీ ప్రాంతాలలో ఓటర్సే కదా, మేము మా ప్రాంతాల్లో మా పబ్లికే కాదు, విలేకరులు ఉండొచ్చు మీరు, కానీ మీరు కూడా ఓటర్సే కదా, మీకు కనిపిస్తలేవా ఇవన్నీ? ఎన్ని పథకాలు అమలు అవుతున్నాయి, అప్పట్లో వాటర్ సప్లై ఎట్లుండే, అప్పట్లో కరెంటు సప్లైలు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? నేను ఒక ఎమ్మెల్యే అయినా నా ఇంట్లోనే రెండు మూడు సార్లు కరెంటు పోతా ఉంది, మా భార్యనే అడిగింది, అరే సార్ ఉన్నప్పుడు కరెంటు పోయిందే తెలియదు మాకు, ఇదేది మనం ఎమ్మెల్యే ఉన్నాము, మనకు ట్రాన్స్ఫార్మర్ కూడా వేసారు, అయినా కరెంటు పోతా ఉందని చెప్పారు. పరిపాలనా పరంగా గ్యారెంటీగా మా కేసీఆర్ గారిని, మాజీ ముఖ్యమంత్రి గారిని, ప్రజల్లో ఒకటి మాకు కనిపిస్తూ ఉందంటే మేము గొప్పలు చెప్పుకుంటు కాదు. ఏమన్నా మిస్టేక్ ఇట్లా జరిగిందా అన్న ఆలోచన మాత్రం ఉంది. మీరు అంతా ఉన్నారు కదా, పోయి ఎంబడి నేను ఒక్క దూరం అయితే మీరు అంత ఉన్నారు కదా, నా ఎంబడి ఉంటారు, మీకు పని పెడతాం అప్పుడు, అడుగు బాగా అడుగు, గట్టిగా అడుగురు మీరు, ఎవరు ఏమి ఇబ్బంది పడేది లేదు. నేను దూరం అయినా మాట గుట్టాల మావాళ్ళు లేడా, మీకు బాధ్యతలు చెప్తాం అప్పుడు. విలేకరులే కాదు మా ఓటర్స్, మా ప్రాంతం నాయకులనే అనుకుని మీతో పని చేపిస్తాం. పార్లమెంటుకి పోయినా ఎక్కడ పోయినా కానీ మా సొంత గడ్డ, మా తెలంగాణ రాష్ట్రాన్ని, మా నియోజకవర్గం మాత్రం మేము మనసే ప్రసక్తి చేస్తాం కదా, గ్యారెంటీగా చేస్తాం. అవి ఒకవేళ ప్రభుత్వాలు మాకు సహకరించలేదనుకో ఉద్యమాలు చేపడతాం, ఇక రోడ్లో పైకి వస్తాం. వాళ్ళే మమ్మల్ని గెలిపించేది, మేం కాదు. మేమేం చేస్తాము, మా కుటుంబాలు మేము అంతా కలిసి అంటే ఉపయోగకర మంది ఉంటాం. ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మాత్రం వాళ్ళే మా కుటుంబం అనుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడంతా మాత్రం శ్రీనివాసే కానీ, ఇండియనే కానీ, మా గోపి, కాలేరు పేజు వీళ్ళంతా కూడా మా ఒరిజినల్, మా ఫ్యామిలీ అంతా మా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ వాళ్ళే, మా కుటుంబాలు అవే. ఆ తర్వాతనే మా ఇంట్లో మా సొంత కుటుంబాలు. అంటే ఆ రికగ్నైజ్ మాత్రం ఖచ్చితంగా ఉంది, మాకు ఆత్మవిశ్వాసం ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం అనేది ఉండాలి మొట్టమొదట. ఇక్కడ ఊరాలో ఎవ్వరు తక్కువ లేరు, అందరం కొద్దిగా గట్స్ ఉన్న నాయకులే ఉన్నారు హైదరాబాద్ సిటీలో. సమాజాన్ని సేవ చేయడం అట్లా లేదు, ఎంత పెద్ద రాజకీయాలు వచ్చినా కానీ వాటిని అన్నిటి ఎదుర్కొనే స్టైల్ని మా నాయకత్వం ఉంది ఇప్పుడు హైదరాబాద్లో. జనరల్గా అందరు ఏమంటా ఉన్నారు అంటే, గత ఇప్పుడున్న ఎంపీతో అని కాదు మాది, ఇప్పుడు మేము రాష్ట్రంలో కేంద్రంలో రెండుతో ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఇక రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉంది, కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళది ఉన్నది, మమ్మల్ని మాత్రం తక్కువ అంచనా చేసే ప్రసక్తే లేదు. ఇక ఓసారి ఏముంటుంది అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్నికలలో పోట్లాట ఉంటాయి. ఇప్పుడు మా పోట్లాట అనేది కేంద్రము రాష్ట్రం రెండుతోటి ఖచ్చితంగా ఈ ఎన్నికలలో గ్యారంటీగా విజయం సాధిస్తామని మాకు ఆత్మవిశ్వాసం ఉంది. ఎప్పుడు మేము ప్రజలను నమ్మినాం, మాకు ఏళ్ళ తరబడి అందరికీ అది అలవాటు అయింది. భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు మాది బీఆర్ఎస్ పార్టీ,
ఉన్న వాస్తవాన్ని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అందరి రంగంలో తీసుకోవాలి అని దీన్ని బాగా విశ్లేషణ చేసి మా అందరినీ సమైక్యం అవ్వాలి కూర్చుని మళ్ళీ ఏం చేద్దాం అది ఇది అని చెప్పేసి వీళ్ళు అడిగారు. మళ్ళీ పద్మనాభం మిగతా బాగుంటుంది అని అడిగితే గొప్పదనం ఏంటంటే నిన్న మాకు జరిగిన మీటింగ్లో ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం తీసుకుని మేము అంత ఎంబడి ఉంటాం, ఖచ్చితంగా మేము సికింద్రాబాద్ పార్లమెంట్లో విజయాన్ని సాధించి మీ దగ్గరకు వస్తామని చెప్పి సహచర సోదరులందరూ చెప్పారు. నాకు నైట్ అంతా నిలబడలేదు. రెండవది ఏంటంటే సార్ మా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని నగరం మొత్తం స్వాగతించింది. బహుశా నేను అనుకుంటా మేమందరం నేను ఊహించలేము ముందు మేమందరం కూడా ఎదున్నాం, కానీ అభ్యర్థి అని 2-3 డేస్ నుంచి ఎప్పుడైతే అంటున్నారో నగర వ్యాప్తంగా కొద్దిగా భూమి లేసినట్టు అనిపించింది. ఫోన్లు అది ఇది బాగా ఇది అఫీషియల్ ప్రకటన జరిగింది. గ్యారంటీగా సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మేమంతా అందరి కృషి చేసి హైదరాబాద్ జిల్లాలో ఈ మెసేజ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోయేట్టు ఎన్నికలు నేను అనుకుంటా రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ మీద బహుశా దృష్టి ఉంటుందేమో అనిపిస్తుంది మాకు సికింద్రాబాద్ పార్లమెంట్. రెండవది ఇలా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము అందరూ విజయాన్ని సాధించాం. ఒక మహారాజ్ గంజ్ అంటే దేవర్ నుంచి అక్కడ కొద్దిగా నాంపల్లి ఒక విధమైన వాతావరణం ఉంటుంది మీకు అందరు కూడా తెలుసు. ఆడ ఆడ రాజశేఖర్ ఉంటుండే ఆయన తప్ప ఇక మేమంతా విజయాన్ని సాధించాం. అయితే ఈ ఆయన గురించి అడిగితే చెప్తే అంటే మాకు రాజకీయాలు కాకుండా నాకే కానీ శ్రీనివాస్ కానీ ఓ మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా జమాన్ నుంచి ఇప్పటి నుంచి కాదు మేము రాజకీయాలకు రాకముందు నుంచి కూడా ఆయన పేరు తీస్తే ఓ సందర్భంలో మాకు సిగ్గు అనిపిస్తుంది. వారం కింద బీఆర్ఎస్, వారం తర్వాత కాంగ్రెస్. పాపం అక్కడ ఆసిఫ్ నగర్లో ఆ ప్రాంత ప్రజలు ఎంత పాపం టీడీపీ నుంచి ఆయన గతంలో పెట్టి గెలిచిండు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాజశేఖర రెడ్డి గారు రాగానే ఎన్ని రోజులలో రిజైన్ చేసిండు? 3 రోజులు చేసేసి టీడీపీకి ఎమ్మెల్యేకి రిజైన్ చేసి కాంగ్రెస్లో పోయారు. ఆ ప్రాంత ప్రధానికానికి మేము ఇప్పటికీ ధన్యవాదాలు చెప్తా ఉంటాము. అంటే ఓటర్ల లోపల ఆ స్పందన ఉండే రూలింగ్ గవర్నమెంట్లో ఈయన ఉండి ఎన్నికలను పోటీ చేస్తే ఇంటికి పంపించేసారు. ఈసారి ఆయన అనుకుంటుండో మా అడగాలి బ్రదర్, మేము అన్నిటి జవాబు చెప్తాం. ఎవరు ఏమైనా అడగాలన్నా ఏం లేదు, ఎన్ని అడుగుతారు. కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఆరోగ్యం మీ ఇది వరకు ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు కానీ ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ మీకు అంటే ఏ రకంగా సహకరిస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓడ దొరుకుతున్నారు, వాళ్ళతో లాబింగ్ చేస్తున్నారు, కలుస్తున్నారు, మేము అభివృద్ధి కోసం కలుస్తున్నాము, లేకపోతే ఇంకో కారణాల వల్ల కలుస్తున్నామని చెప్తున్నారు. ఎవరైనా నాయకులు దుంకుతున్నారని చెప్తున్నా కదా. ఇప్పుడు కారితం అదే తీసుకోండి, దుంకిండు కానీ ప్రజలు గొడవలు దుంకుతలేరు. నిన్న అనుకోకుండా మేము పార్టీ మీటింగ్ లో ఉన్నాము, నేను శ్రీనివాస్ గోపి గీపి మాకు తెలియదు ఒక వీడియో వైరల్ అయిందంటే మాకు ఆయన చెప్పి సార్కు చూపారు, సార్కు చూపారు అంటే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చూపించారని చూస్తే మా రాజకీయ కుటుంబంలో ఉన్న మా లేడీస్ కూడా అటువంటి అడిగలేదు. వాళ్ళకి పాపం వాళ్ళకు మా ఫ్యామిలీస్ అంతా ఒక హౌస్ వైఫ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆమె అడిగితే విస్తుపోయినా నేను. బహుశా మీకు అందరు కూడా తెలుసు అనుకుంటా. ఇంత అంటే ఇప్పుడు ఆన్ చేస్తాం, మా దాంట్లో ఎవరి దగ్గర ఉంటుంది నేను అడుగుందా? వింటారా? విన్నారా ఆల్రెడీ? అరే ఫైనాన్షియల్ సిటీ ఇవన్నీ చూస్తుంటే నేను ముంగట కూర్చొని ఏం చేశాను కొన్ని కొన్ని చేయాలి బండాపురం అని చెప్పి సైడ్ లాపేసి అన్ని చూశాను. జోక్ కాదు, ఏదో రాజకీయాలకు కానీ కాదు, హైదరాబాద్ నేను మొన్న చూసాను. నేను అప్పుడప్పుడు బాంబే అక్కడ ఇతర రాష్ట్రాలకు వెళ్తా ఉంటాం. బాంబేలో చూసేసి అపార్ట్మెంట్స్ డెవలప్మెంట్ ఇట్లుందా అనుకున్నాను. అరే మా హైదరాబాద్ ముంగట బండ కూడా ఏం లేదనిపించింది. అంత బాగా డెవలప్ అయింది. దురదృష్టం రాజకీయాలలో కొన్ని సందర్భాలలో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం కదా, మిగతా రాజకీయ పక్షాలు అని ప్రతిపక్షాలలో ఉన్నాయి కదా. ఇంకోటి
ప్రతి ఒక 10 సంవత్సరాలకి ఏమైతే కొద్ది అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. గతంలో కూడా మీరు ప్రభుత్వాలు చేసేవాళ్ళని చూశారు, ఇప్పుడు కూడా చూశారు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం రాబోయేది మాదే, తెలంగాణ ప్రజలకు అంతా కనిపిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నారు. ఏదో ఒక 3 నెలలు 4 నెలలు అయింది. ఈ 5 సంవత్సరాలలో చాలామంది అంటారు 3 నెలలు ఏంటి అని అప్పుడే విమర్శన. అంటే మనిషి చేయబోయేది ముందే కనిపిస్తుంటుంది. ఏంటది భ్రమ పెట్టిర్రు, ఒక మ్యాజిక్ చూపించారు, ఓ పర్దా లోపల ఏమీ లేదు కానీ ఉత్తర పెట్టారు. ఈ దీంట్లో ఏదో ఉందిగా మేము తీసేస్తాం బయటకు ఉన్నారు. ఆ పర్దా చేస్తే ఏమీ లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.